అధ్యక్షుడు కేశాన శంకరరావు గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. మరి బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేది వాస్తవం. ఆ బీసీలకు చట్టసభల్లో చట్ట ప్రకారం తీసుకురావడం కోసం అనేక సందర్భాల్లో ఈ బీసీ సమిష్టి కృషికి ఫలితం గురించి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బీసీల సమిష్టి అనేది తీసుకొచ్చి ఒకవైపు ఈ రిజర్వేషన్ అని బీసీలకు కావాల్సిన సదుపాయాలన్నీ ఫలితాలన్నీ ఇవ్వాలని చెప్పి జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య గారు అలాగే శంకర్రావు గారు తదితర సభ్యులందరూ కూడా కట్టుకలసిగా సమిష్టిగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి రిజర్వేషన్స్ అనేవి ఒక పద్ధతిగా ఒక చట్టం ప్రకారం చేయాలని చెప్పేసి ఒక న్యాయ పరిధిలో ఉండేటట్టుగా చేయాలి. కానీ ఎవరికి వచ్చినట్టు వారు మాట్లాడేసి వాది రిజర్వేషన్ ఇది రిజర్వేషన్ అని కాకుండా ఒక సమిష్టి అయిన పద్ధతిని పెట్టుకొని దానికి కృషి చేయాలని ఈ సంఘం గట్టిగా బలం. మనకి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అనేక కమ్యూనిటీస్ ఇప్పుడు కూడా మనకు ఈ మధ్య కాలంలో మనకి ఏంటంటే అనేక రాష్ట్రాలతో పాటు అది బీహార్ కావచ్చు లేదా తమిళనాడు కావచ్చు అనేక రాష్ట్రాలతో పాటు మనకు కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది ఒక స్వభావం ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం వింటున్నాం. అది ఎందుకు జరుగుతుందంటే మేమైతే రెండు రెండు కారణాలు చెప్తున్నాం. ఒకటి ఏంటంటే రాజకీయంగా ప్రాధాన్యత లేకపోవడం అనేది ఒకటి, రెండోది రాజకీయంగా ప్రాధాన్యం వచ్చిన పెద్దలంతా కూడా వారికి సంబంధించిన ఇష్యూస్ని వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడము మిగతా కమ్యూనిటీస్ పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల మనకి ఈ రెండింటి మధ్య కొంత అంతరం పెరుగుతుంది.